నెట్ అంత లేనోళ్లు వాళ్ళు పది పదిహేను శాతానికి ఎక్కువ పెడతామని లేదా మీరు ఓపెనింగ్ లో అన్నారు వివాదాస్పదంగా ఉన్నాయి కొంత కంపెనీలు ఇప్పుడు ఏదైతే అదానీ విషయం గ్రీన్ ఎనర్జీ కానీ ఇప్పుడు అరబిందో గ్రూప్ కానీ ఇవన్నీ వివాదాస్పద కంపెనీలు అంటే అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో పెట్టుబడులు పెట్టిన పెట్టి శంకుస్థాపన చేసేసిన వాటికి కూడా ఇప్పుడు ఎంవోలో చూపించేశారు జాబితాలో ఏంటండి ఇదంతా అంటే ఎన్ని మబ్బి పెట్టడానికి చూడాలా లేకపోతే ఏదో చేస్తున్నామనే ఒక హంగామా కింద చూడాలా అంతటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా అడుగులు ముందుకు పడలేదు అన్న విషయము ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ప్రజల్ని ఒక్కసారి మళ్ళా మనం మైమర్పించాలంటే ఒక ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం నాకు ఎలా అనిపించిందంటే కొంతమంది మ్యారేజెస్ దగ్గర కొంతమంది సెలబ్రిటీస్కి అపీరెన్స్ ఫీజు ఇచ్చి తీసుకొస్తారు వాళ్ళని అక్కడ చూపిస్తే ఆ యొక్క రెస్పెక్ట్ ఏదో పెరిగిపోతుందని మా మ్యారేజ్కి ఒక సెలబ్రిటీ కూడా వచ్చారని చెప్పుకోవటానికి అలాగే ఇక్కడ అంటే నిన్న ముఖేష్ అంబానీ గారు వచ్చారని గొప్పలో చాపు చెప్పుకున్నారు మరి ఒకప్పుడు వైఎస్ఆర్ గారి మృతికి ఒక ఆరోపణ చేశారు ఏది రిలయన్స్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళే ఆయన మృతికి కారణం అని చెప్పి మరి ఆ వ్యక్తినే ఇవాళ ఒక గొప్ప పెట్టుబడి చూపించే ప్రయత్నం చేశారు కానీ ఆయన వచ్చేసి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు తప్పితే ఏమైనా పెట్టుబడి పెట్టారంటే అది లేదు ఆయన అంతే అంటారమ్మా మామూలుగా ఇంకా ఆ రాజకీయ కోణంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు అమ్మా కేవలం ఈ విషయంగా మనం గమనిస్తే గనక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాయని చెప్పిన వాటిలో ప్రతి ఒక్క విషయం కూడా అబద్ధాలు అనుకోవటానికి అవకాశాలు ఎక్కువగా నాకు అనిపిస్తున్నాయి ఎలా అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే ఎన్టీపీసీ విషయానికి మీరు తీసుకోండి మొత్తం భారతదేశం అంతటా కలిపినా కూడా వీళ్ళు చెప్పిన పెట్టుబడి రాలేదు తర్వాత ఎన్టీపీసీ ఏం ప్రకటన చేయలేదు మేము ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక డెబ్బై ఐదు వేలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అలా సాధ్యమా అసలు ఎన్టీపీసీ చేయలేదు ఆ ప్రకటన ఈ ప్రకటన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు నేనున్నాను అని చెప్పి అన్ని వర్గాల ప్రజల్ని కూడా నేనున్నాను నేనున్నానని చెప్తూ అడుగుతున్న దానికి ఒకటే ప్రశ్న నేను అడుగుతాను మీరు ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నారు కదా గత నాలుగు సంవత్సరాలుగా మరి మీరున్నారు మీరున్నారన్న భరోసాతో ఎన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇక్కడ ఏమైనా జీరో నెగిటివ్ గ్రోత్ మీరు చూపిస్తూ ఇవాళ నేను వైజాగ్ వెళ్ళిపోయాను కాబట్టి నేను వైజాగ్లో ఉండటం వల్ల చూసి ఎవరో పరిశ్రమలు వస్తాయంటే ఇది హాస్యాస్పదం అదే కాకుండా సబ్ జ్యూడీస్లో ఉన్నటువంటి ఐటమ్ ఏదైతే రాష్ట్ర రాజధాని మార్పు అనేటువంటిది ఇంకా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందో ఆ టైంలో కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని చెప్పి ప్రయటించడం కూడా ఒక విధంగా కోర్టు ధిక్కారమే ఇవే కాకుండా ఒక రాష్ట్రంలో పరిశ్రమ రావాలి అంటే దానికి రాజకీయ పార్టీ కారణం కానీ కులం కారణం కానీ వయసు కారణం కానీ కాకూడదు అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు గమనిస్తున్నారో లేదో కానీ మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గురించి ఆ ముసలాడు ముఖ్యమంత్రిగా ఉండగా అని సంబోధించినప్పుడు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకన్నా ఎక్కువ వయసులో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా రేపు మమ్మల్ని కూడా ఎలా అంటారేమో అనేటువంటి భయం కూడా వాళ్ళకి నెలకొనే కంపేర్ చేసుకుంటారు అమ్మా తప్పనిసరిగా ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు కదా నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తివి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచమంతా కూడా పరిశ్రమలను ఆకర్షించడంలో మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి పెట్టుబడులు రావాలని కోరుకునే దానికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి గురించి అంత చీప్ గా మాట్లాడినప్పుడు రేపు పారిశ్రామికవేత్తల గురించి కూడా అలాగే కదా పొద్దున్న అలాంటి వ్యక్తి ఎవరైనా ఒకవేళ ఈ వైజాగ్ లాంటి చోట ఏదన్నా పెట్టుబడి ఏదైనా పెట్టాలనిపిస్తే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అలా అన్నప్పుడు మమ్మల్ని కూడా రేపు వయసు గురించి ఎందుకు మాట్లాడరు చెప్పి ఆలోచిస్తాం కదా అలాగే దాంతో పాటుగా కులం గురించి కూడా ఇవాళ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైనా పరిశ్రమ నెలకొల్పే వ్యక్తి యొక్క ఏంటి అని కూడా విచారణ చేసేటువంటి పరిస్థితులు అనిపిస్తుంది ఎందుకంటే అమరరాజా మర్రాజా బ్యాటరీస్ ఇక్కడి నుంచి బయటకి తరిమే పెడతానికి కారణము కుల ప్రాతిపదికన అవ్వాలి లేకపోతే పార్టీల ప్రాతిపదికన అవ్వాలి ఏ రాష్ట్రం అయితే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఆ పార్టీలు ఏవైతే మనకేంటి వాళ్ళ కులం ఏమైతే మనకేంటి మతం ఏమైతే ఏంటి వాళ్ళ వయసు అయితే ఏంటి ఇవన్నిటి కూడా దూరంగా ఆలోచించాలి అటువంటి ఆలోచనలు ఇక్కడ లేవు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పెట్టుబడుల్లో నూటికి తొంభై శాతం మాత్రం అబద్ధాలను ఎవరైనా సరే ఒక్కటి ఇక్కడ గమనించండి మనకి ఇప్పుడు ఈ కోట్లు కోట్లు అని చెప్తున్నాం కానీ ఇది పెద్ద ఎక్స్పర్ట్స్ లాగా ఉంటది కానీ ఆ కంపెనీ గురించి జస్ట్ ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ లో ఒక కంపెనీ గురించి మనం గూగుల్లో ఈ కంపెనీ కెపాసిటీ ఎంత అనుకో వచ్చిన అమౌంట్ పెట్టుబడి పెడతాను కూడా వాళ్ళకి సోర్స్ ఏంటి మళ్ళా వాళ్ళకి ఎవరు అప్పులు ఇవ్వాలి అంటే మీతో పాటుగా ఈ కంపెనీల మొత్తాన్ని కూడా అప్పులు భయం చేసి లాగానే మర డిఫరెంట్ కంపెనీస్ ని మేమేదో అప్పుల ఇప్పిస్తామని చెప్తున్నారేమో అనిపిస్తుంది శాస్త్రి గారు ఇప్పుడు సరేనండి